డ్రైవర్ అన్నలకి ఇద్దాం ఆడ రోడ్ మీద పెట్టాము కదా ఎన్ని టమాటాలు ఉన్నాయో అన్ని మంచి మంచి టమాటాలే వాడేసారు డిఫరెంట్ రేట్లు ఉంటాయి ఒక్కొక్క టమాటాకి ఒక్కొక్క రేట్ ఉంటుంది అంటే ఇది చేసి టమాటాలు ఒకటికైతే పెట్టినాం ఇప్పుడు వచ్చేసి మనం కొలార్లో ఉన్నాం అన్నమాట కొలార్కి రాగానే మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళు అయితే చాలా మంది వచ్చారు ఎంత ప్రేమ చూపించారంటే అసలు నేను ఊహించలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ కర్ణాటక కొలార్లో కూడా ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని చెప్పేసి నేను ఆశ్చర్యపోయాను చాలా బాగా మాట్లాడారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మన కోసం లోడ్ కూడా చూస్తాము అని చెప్పేసి మనకు భరోసా ఇచ్చారు నాకన్నా ఎక్కువ రాజే చాలా ఆనందపడ్డాడు మనం చేసే వీడియోస్ వల్ల చాలామంది డ్రైవర్స్కి రెస్పెక్ట్ వస్తుంది అనగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను థ్యాంక్ యూ అన్న ఈ బ్రదర్ కూడా మన సబ్స్క్రైబరే మనల్ని చాలా ఇష్టపడతాడు ఎప్పటి నుంచో మన వీడియోస్ చూస్తూ మన కాల్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు కొలార్కి వచ్చామని తెలియగానే మన బండి రేపు లోడింగ్ ఉంటుంది అనగానే మన అయితే బయట తీసుకొచ్చాడు అనమాట ఇక్కడికి వచ్చాం మెక్డొనాల్డ్స్కి ఎలాగో ఈరోజు లోడ్ అవ్వదు కదా బండిలోనే ఏం చేస్తారు ఎప్పుడు బండిలోనే ఉంటారు కదా అలా బయటకు వెళ్ళొద్దాం సరదాగా అని చెప్పగానే మేమైతే వచ్చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి దీంట్లో చైర్లో కూర్చుంటే మనకు బాడీ మొత్తం మసాజ్ చేస్తుంది అనమాట చాలా బాగా అనిపించింది సరదాగా గేమ్స్ ఆడుతూ అవి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ తీసుకొచ్చారనమాట మన సబ్స్క్రైబర్ అన్న రాజు అయితే చాలా ఎంజాయ్ చేశాడు ఈరోజు మనకి లోడ్ లేదని చెప్పేసి వచ్చాం లోడ్ ఉంటే మాత్రం ఇంత బయటికి రావడానికి కూడా టైం ఉండదు మనకి అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామ ఇడ ఓ వచ్చి పోయిందా ఓకే మొత్తానికి అయితే మనకి లోడ్ అయితే దొరికింది టెన్షన్ లేదు అటో ఇటో చేసి కలకత్తాకి అయితే పట్టినాం అనమాట ఇక్కడనే మండి మనకి ఈ మండిలో నుంచి కాదు మనకి ఇప్పుడు చింతమణిలో నుంచి లోడింగ్ అంట ముందరికెళ్ళి ట్రైల్ వేసుకోవాలి ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసినాం అనుకో ట్రైల్ వేస్తారు ట్రైల్ తీసుకొని మనం చింతమణికి వెళ్ళాలి ఒక చిన్న బయలుదేరదాం మీకు ఇంకా దారిలో వెళ్తూ మాట్లాడుకుందాం ఆ ప్రశాంత్ అన్న అని చెప్పేసి మనకైతే చాలా ప్రయత్నించిండు ఆయన ఆయన చాలా ట్రై చేసి మనకైతే మొత్తానికి లోడ్ అయితే పట్టిండు చలో ఇంకా బయలుదేరదాం మనం ట్రైల్ వేసుకుందాం ఇక్కడ బండ్లు చూస్తున్నారు కదా ప్రతి ఒక్క బండి మనకి ఎక్కువగా ఇక్కడ ఉండే బండ్లన్నీ కూడా తమిళనాడు బండ్లు వస్తాయి ఇంకా కర్ణాటక బండ్లు వస్తాయి యాక్చువల్లీ ఇక్కడ ఎట్లా అంటే మనకి ఇప్పుడు బాడీలు అన్నీ ఎట్లా ఉండాలంటే చెక్క బాడీలు ఉండాలన్నమాట మనకి దీనికనే కాదు అట్టికాయ లోడ్ కావాలన్నా టమాటా లోడ్ కావాలన్నా చెక్క బాడీ ఉంటేనే మనకి లోడ్ అనేది ఇస్తారు మనది వచ్చేసి ఐరన్ బాడీ అవ్వడం వల్ల మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట అటు ఇటు చేసుకొని కొంచెం ట్రై చేసుకున్నాం అనమాట పట్టినాం చెక్క బాడీ అయితే ఈ పాటికి లోడ్ అయిపోయేది మనం నైట్ వచ్చినాం మళ్ళీ నైట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాల్సి వచ్చింది ఇంకా ఒక రెండు రోజులు మూడు రోజులు టైంలు కూడా పడుతూ ఉంటాయి చాలామందికి కానీ లాంగ్ వెళ్ళే బండ్లకి చెక్క బాడీలు అయితేనే లోడ్ ఇస్తారు ఐరన్ బాడీలకి లాంగ్ వెళ్ళే బండ్లకి లోడ్ ఇయ్యరు మనకి ఎంతసేపు ఉన్నా కానీ ఐరన్ బాడీకి దగ్గర ఉంటేనే లోడ్ ఇస్తారు ఇప్పుడు మనకి వైజాగ్ సైడ్ కానీ ఆంధ్ర సైడ్ కానీ ఇస్తారు కానీ కలకత్తా సైడ్ ఇంకా మనం వెళ్ళాలనుకుంటే దూరం మనకి ఇప్పుడు కాశ్మీర్ సైడ్ కూడా వెళ్తుంది కానీ అంత దూరం మనకి ఈ బాడీలకి ఇయ్యరు ఎందుకంటే ఉంటుంది అనమాట ఈ లొకేషన్కి వెళ్తే మనకి అక్కడ ట్రైల్ వేస్తారు ఆ ట్రైల్ తీసుకొని మళ్ళీ చింతమణికి వెళ్ళాలి చింతమణిలో లోడ్ చేయించుకోవాలి రేపు ఇప్పుడు వెళ్ళి నైట్ అక్కడ పెట్టుకున్నాం అనుకో రేపు లోడ్ చేస్తారు మనకి కిరాయి ఏంటి ఏంది అనేది మొత్తం టోటల్గా ఎట్లా ఉంటుంది టమాటాలు ఎట్లా ప్యాక్ చేస్తారు అండ్ టమాటాలు ప్యాక్ చేసిన తర్వాత మన బండిలో ఎలా లోడ్ చేస్తారు లోడ్ చేసిన తర్వాత ఎలా గాలి రావడం కోసం జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి పట్టా ఎలా కట్టుకోవాలి అండ్ మనం అక్కడ వెళ్ళిన తర్వాత కిరాయి ఇస్తారా ఇక్కడ ఇస్తారా ఎంత అడ్వాన్స్ ఇస్తారు ఎంత మైలేజ్ వస్తుంది మనకి ఎంత టన్నేజ్ వస్తుంది అనేది మొత్తం టోటల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మన 14 టైర్లో ఎంత టన్నేజ్ పడుతుంది అంతా కూడా ఇప్పుడు వచ్చేసి మనం కొలార్లో ఉన్నాగా కొలార్లో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కేజీఎఫ్ అనేది ఇక్కడనే ఉందన్నమాట ఆ సినిమా కూడా ఇక్కడనే రికార్డ్ అయింది కేజీఎఫ్ వచ్చేసి మనకి ఇక్కడ బంగార గన్నులు అనేది ఒకప్పుడు బంగారం తీస్తుండే ఇప్పుడు అయితే మొత్తం బంద్ అయిపోయినాయి మైనింగ్ లో రాదు చేయట్ బండి వస్తుంది చేయట్ గట్టిగా ఊపో చేయు చూడు వచ్చా చూడు ఎవరిదే నరసాపుర ఇండస్ట్రియల్ ఏరియా అంట ఈ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంది చక్కగా ఒకటే రోడ్ ఆడికి పోయిన తర్వాత ఒక నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మనకు ట్రైన్ లోడ్ చేస్తారు ఆ నెంబర్కి కాల్ చేస్తే ట్రైన్ లోడ్ చేసిన తర్వాత మళ్ళీ సీదా వచ్చిన రోడ్డునే వెళ్ళిపోవాలి ఆడి దాకా వెళ్ళిపోయి అక్కడ నుంచి చింతమణి వెళ్ళాలి అక్కడ చూస్తారు కదా అక్కడ డీసీఎం అయితే ఇంతసేపు అయితే లోడ్ అయింది ట్రైలో నెక్స్ట్ మనదే అనమాట ట్రైన్ లోడ్ చేసుకొని అక్కడికి వెళ్ళాలి వీళ్ళు కూడా సేమ్ అట్లనే అక్కడికి వెళ్తారా మరి వేరే దగ్గరికి వెళ్తాడా తెలియదు ఎంటీ ట్రైన్ లోడ్ చేసుకుని అయితే అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట లోడింగ్ పాయింట్కి చలో ఇక్కడ
ఇక్కడ లైన్లు అన్ని కౌంట్ చేసుకోవాలన్నమాట. 1 2 3 17 ఇట్లా అడ్డంలో 1 2 3 4 5 పై హైట్ వస్తేనే తాడు ఎక్కువ కట్టుకోవాల్సి వస్తుంది. దీని పై హైట్ రావట్లేదు కాబట్టి తాడు కూడా అంత పెద్ద కట్టాల్సిన అవసరం లేదు. లాస్ట్కి ఎండింగ్లో కట్టుకుంటే సరిపోతుంది. ఇటు వెనక పడకుండా ఈ నుంచి ఇక్కడ వరకు తాడు కట్టుకుంటే సరిపోతుంది. పైన అవసరం లేదు. ఒకవేళ కట్టాలి కంపల్సరీ అంటే ఆడొకటి వేస్తే సరిపోతుంది మధ్యలో నుంచి. అమ్మ బాగుంది కదా అల్కగా, ఏముంది మనకే తొందరగా అయిపోతుంది, అడిగి వేరే నిద్ర అన్న పోవచ్చు. ఏముంది ముగ్గురు కలిసి చేస్తే 10 నిమిషాలు అయిపోతట్టుంది లోడింగ్. గంట కూడా పట్టలేదు, ఫటాఫట్ లోడ్ చేసేసినాం. చింతామణికి వెళ్ళిపోతున్నాం. చింతామణికి వెళ్ళి అక్కడ ట్రేలర్ అన్లోడ్ చేసేసి దనదన మొత్తం బాడీ అంతా క్లీన్ చేసేసి పెట్టి ఎప్పుడు లోడ్ చేస్తే అప్పుడు ఏనే. ఇక లోడ్ చేసినాక మాత్రం మనకు ఆవుడు అనేది ఉండదు. ఇప్పుడే మనకు దారిలో పెట్టేటప్పుడు ఏమైనా పంచర్ షాక్ అనిపిస్తే ఇక స్టెప్ టైర్ పంచర్ చేసుకొని పోతాం. మొత్తానికి అయితే చింతామణికి అయితే వచ్చేసినాం. ఇక్కడనే పార్కింగ్లో బండ్లు పెట్టుకున్నారు చాలామంది. మేము కూడా ఇక్కడికే వచ్చినాం, ఆయన ఫోన్ లేపట్లేదని చెప్పేసి. కానీ ట్రైల్ ఉన్న బండ్లు అయితే ఒక్కట్లేవు. రాని అట్సారి పోనీ, అటు కట్ ఫుల్ అటు కట్ ఫుల్ కట్ అటు ఫుల్ కట్ ఫుల్ కట్ పోనీ 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 సక వేసుకో సక వేసుకో పోనీ సక వేసుకో రైట్ పోనీ సలాపిక సక వేసుకో. పార్కింగ్ రాస్తున్నా 100 రూపాయలు అంటే సరే సరే పోనీ పోనీ అంటుంది. నన్ను అయితే వచ్చిండు తీసుకోబోతుండు లోడింగ్ పాయింట్ కాడికి. పార్టీ అన్న పొద్దున్న లేవగానే వచ్చిండు. ఇక్కడ కూడా చాలా బండ్లే ఉన్నాయి చింతామణిలో. మనకు అక్కడ కొలర్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుండే. ఇక జర చిన్నదే అనమాట లోడింగ్ పాయింట్, అక్కడైతే చాలా పెద్దది. నెంబర్ 2 అంట అది ఆసియాలో కొలర్లో. డీటెయిల్ వేసుకొచ్చింది ఈ బండి కూడా. మన బండి కూడా ఇక్కడ ముందర పెట్టుకోమంటుండే, ఇక్కడ ముందర పెడదాం. వాళ్ళు ఎప్పుడు లోడింగ్ అని అంటే అప్పుడు చేసేద్దాం. అంటే ఇది చేసే టమాటో లోడ్కి అయితే పెట్టినాం, టెన్షన్ పోయింది. బాగుంట్రా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి పాట పాడుతున్నారు అనమాట. దీన్ని వచ్చేసి యాక్షన్ అంటారు అనమాట. వెలం పాట వేస్తారు ఫస్ట్, ఇట్లా అవుతుంది ప్రాసెస్. తర్వాత ఇవన్నీ పెద్ద ట్రైలర్లో లోడ్ చేసేసి మనకి బండిలో లోడ్ చేస్తారు అనమాట, పెద్ద ట్రైలర్లో ప్యాక్ చేసి. అమ్మ 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 ఎన్ని టమాటాలు ఉన్నాయి చూస్తారుగా, కొన్ని లక్షల ట్రైలు. 7 గోడౌన్లు 8 గోడౌన్లు ఉన్నాయి ఇట్లనే. ఇది ఒకటి ఇట్లనే ఇంకొక లైన్ ఇంకొక లైన్ ఇంకొక లైన్ అట్లుంటాయి అనమాట. అక్కడ వరకు మారుస్తున్నారు ఇక్కడ ట్రైలు, చిన్న ట్రైల నుంచి పెద్ద ట్రైల నుంచి బండ్లో నుంచి దింపుతున్నారు ఇక్కడ. ఇట్లా చిన్న బండ్లు వస్తాయి, ఇవన్నీ దింపి మనం పెద్ద బండ్లలోకి ఎక్కిస్తారు, పెద్ద ట్రైలలోకి మార్చేసి. ఇందులో కొన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఈ పెద్ద సైజ్ వాటికి రేట్ తక్కువ అంట, మీడియం సైజ్ ఉంటాయి కదా ఈ సైజులో ఉన్న వాటికి రేట్ ఎక్కువ అంట. ఇందులో కాయలకు ఒక రేట్ ఉంటుందంట, ఇంకా దీంట్లో చిన్నవి ఉంటాయంట గోటీలు అని చెప్పేసి, గోటీలకు ఒక రేట్ ఉంటుందంట. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు ఉంటాయి, ఒక్కొక్క టమాటాకి ఒక్కొక్క రేట్ ఉంటుంది. బాగున్నాయి ఇవి చూస్తుంటే నాకైతే ఎన్ని తీసుకొని మా ఇంటికాడ పెట్టుకోవాలనిపిస్తుంది. ఇన్ని టమాటాలు ఒక్కసారి దగ్గర చూడడం ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ సైడ్ కొలర్లో ఇదే పెద్దదనమాట. ఇప్పుడు ఆసియాలోనే నెంబర్ 2లో ఉన్నదనమాట ఇది ప్లేస్ టమాటా లోడింగ్ అనేది. ఇది వచ్చేసి ఐరన్ బాడీకి లోడ్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ పట్టా వేసినాం అనుకో వాళ్ళకి ట్రైల్ వేయడానికి రాదు. అదే చెక్క బాడీ అనుకో ఈజీగా ట్రైల్ అక్కడ నుంచి నెట్టుకుంటూ వెళ్ళి అక్కడ సెటప్ చేసుకుంటారు. పట్టాలో సెటప్ చేయాలంటే వెనకకు ముందుకు నెట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. వీళ్ళకి ఇప్పుడు లోడ్ చేయడానికి మస్తు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ చూస్తారు కదా ఈ టమాటాలన్నీ మనకే,
కింద పడ్డాన్ని ఏరుకొని ట్రేల్ వేసుకొని తీసుకొని వెళ్ళాలి. మాకే కదా టమాటాలు అట్లా, ఓకేనా? ఫ్రీ అనమాట మనకి, అన్ని తొక్కొద్దు. ఈ మన టమాటాలు కాబట్టి తొక్కని ఏరుకోవాలి. రాజు ఏరు టమాటాలు అన్ని ఏరు, కింద పడ్డే తీసుకెళ్ళాలి సార్ మేము. మాకే కదా టమాటా. ఉసురుగా ఈ పట్ట వేసుకుంటా కొంచెం 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 జరుపుకుంటూ వెళ్ళాలి పట్ట. అదే చెక్కబాడీలో అయితే వేరేలా ఉంటుంది. ఇప్పుడు వేరే బండిలో తర్వాత వెళ్ళి చూపిస్తాను చెక్కబాడీలో ఎట్లా చేస్తారు లోడింగ్ అనేది. మన రాజు బ్రోకే ఈ టమాటాలు అన్ని, వాళ్ళకి షాప్ ఉంది ఊర్లో తెలియదు మీకు, ఆ షాప్లో వెళ్ళి అమ్ముకుంటాడంట ఈ టమాటాలు. ఇంతముందులాగా రేటు ఉంటే మనకి టమాటాలు ఇవ్వపో. ఉసురుగా టీసిరేస్తారు, ఆ నుంచి ఇసిరేస్తే ఆడి దాకా పోవాలి. అదే పొక్కలు పొక్కలు ఉన్నది అనుకో, ఇసిరేసినాం అనుకో, అది మధ్యలో ఆగిపోతుంది. అదే చెక్కబాడి అయితే సాపుకు వెళ్ళిపోతుంది. గట్టి ఇసిరేరన్న టమాటాలు అన్ని కింద పడాలి. మాకే కింద పడే అండి, మాకే ఎన్ని కింద పడితే అంత మంచిది. ఇసిరే పోను గోలా పడే. అర్రే ఒకటే పడ్డది, ఏనా ఏం కదా కాలిరి తిరిగి. టమాటాలు కావాలి మాకు అంతే. మరిన్ని పడే. ఇక్కడైతే ఇరకట ఇరకట ఉంది బండ్లు మొత్తం. ఎక్కడ ఎక్కడనే ఇంకా ఇప్పుడైతే జర సీజన్ లేదు కాబట్టి ఏం కాదు, కానీ అదే సీజన్ ఉన్నప్పుడు అయితే అసలు బండ్లు బయటకు వెళ్ళాలంటే ఒక 4-5 గంటలు టైం పడుతుంది అంట ట్రాఫిక్లో నుంచి. ఇక్కడ మన బండి ముందలు పోవాలంటే చాలా ఇబ్బంది. చూస్తారు కదా ముందల బండ్లు, మన బండి పట్టేంత ప్లేస్ లేని లేదు. ఏం జరుగుతుందో. చెక్ షర్ట్ బ్లాక్ డబ్బల్ డబ్బాలు అంగి వేసుకుంటుడు అంకుల్. ఆ అంకుల్ చెప్తేనే వెళ్ళాలి, వేరే ఎవ్వరు చెప్పినా కానీ బండి అయితే కదలియదు. లేడబడుతుంది అంకుల్. అంకుల్ చెప్పండి మనం బండి ఇవ్వద్దు, ఎందుకంటే ఎటు తగిలినా కానీ మననే అంటారు. ఇక్కడ ఈ బండి చూస్తారు కదా, యాక్చువల్గా మనకి ఫ్రూట్స్ లోడ్ కావాలన్నా, అట్టికాయ లోడ్ కావాలన్నా, టమాటా లోడ్ కావాలన్నా ఇలాంటి బండి ఉండాలన్నమాట. బాడీ చూడండి చెక్క బాడీ, ఎందుకంటే దీంట్లో నుంచి గాలి కూడా మంచిగా వస్తుంది. టమాటాలు అయినా ఏదైనా ఫ్రూట్స్ ఖరాబ్ కావు పచ్చి సరుకు. మనలాంటిది అయితే లాంగ్ ఇయర్ అసలు దగ్గర దగ్గర ఇస్తారు, వైజాగ్ సైడ్ అక్కడ సైడ్ ఇస్తారంట. మనకు లక్ ఎవరికి ఇంతవరకు వెళ్ళే మనకే ఇచ్చారు ఫస్ట్ టైం, ఏందో అది. ఓకేనా, ఇలాంటి వాటిలో ఇస్తారు. అట్టికాయ లోడ్ కూడా ఇయర్ మనకి. నెక్స్ట్ టైం ఏమైనా బాడీ బండి తీసుకొని కట్టి చేయాలనుకుంటే చాలామంది ఎవరైనా సరే కానీ చేప లోడ్కి వచ్చేలాగా వెడల్పు అండ్ మన చెక్క బాడీ కట్టించుకోరి. ఫ్రూట్స్ లోడ్కైనా అవసరం వస్తుంది, గుడ్లకైనా చేపలకైనా దేనికైనా. మరి చూడరు ఎన్ని టమాటాలు ఉన్నాయి అక్కడి నుంచి మన లోడ్ ఇక్కడ వరకు, కొన్ని లక్షల ట్రేలు. ఎంతమంది పని చేస్తున్నారో, ఎంతమంది బండ్లు వస్తున్నాయో, ఎంతమంది లోడ్ చేయించుకోబోతున్నారో. ఇక్కడైతే తడకలేందుకు వెనకలక వెనకాల పట్ట ఇట్లా ఏం వేయకుండా తడకలు వేసేసుకొని గాలి పోయేలాగా మంచిగా పైన మాత్రమే వాటర్ పడకుండా కట్టుకుంటారు. చూపిస్తా అక్కడ చూసుగా ఫస్ట్ తాడేసుకురు, దానిపైన ఒక పట్ట వేస్తారు, సైడ్లకి ఫ్రీగా గాలి వేలాగా చేస్తారు. ఈ చూసుగా ఇవి వచ్చేసి సైడ్లోకి పెడతారు, సైడ్లకి ట్రేలకి తాడు కట్టేటప్పుడు ట్రేల్ ఖరాబ్ కాకుండా కదా. ఎన్ని టమాటాలు ఉన్నాయో, అన్ని మంచి మంచి టమాటాలే పడేసారు. తొక్కుతురు కూడా ఇట్ ఇంకా అదే మార్కెట్లో పోయి బేరం ఆడతారు. అమ్మ ఒకటి కొసరే రాదమ్మా, ఒకటి కొసరే రాదు. చికెన్లో దాంట్లో మన చికెన్ మంచూరియాలో నూడిల్స్లో రైస్లో వేసుకుంటాం కదా సాసు, అవి తయారు చేస్తారంట టమాటాలతో. అంటే మెత్త మెత్తటి ఆ కాయలతోటి ఇవి కూడా కింద పడ్డే కూడా మంచి మంచి ఏర్కొని కూడా సాస్కు ఉపయోగిస్తారంట. అంతేనా? వాళ్ళు చెప్పింది చెప్తాను, నాకేం తెలియదు. మరి అన్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆ పట్ట తీస్తా అంటారు, వేస్తా అంటారు, పైకి వేస్తా అంటారు, మన తర్వాత గాలి ఆడదంటారు. ఆగమాగం అయిపోతుంది వాళ్ళ పరిస్థితి. అదే చెక్కపాడు అయితే ఇంత లొల్లు ఉండపో, ఎందుకు ఇది పట్ట వేయించారు అనవసరంగా అంటారు. పట్ట లేకుంటేనే మంచిగా చేస్తారంట. మాకే మాకే మాకేనా అన్ని ఈ టమాటాలు అన్నీ మనకే. లోపల ఇవ్వుతాయి వీడియో కోసం వాళ్ళు కనిద్దాం, డ్రైవరాన్లోకి ఇద్దాం ఆడ రోడ్ మీద పెట్టాడు. టమాటాలు టమాటాలే తక్కువ తక్కువ తక్కువ. అక్కడ చూస్తున్నారు కదా అవి వచ్చేసి చిన్న బాక్సులు, అవి రైతుల దగ్గర నుంచి వీళ్ళు తీసుకుంటారు అనమాట. అదొక బాక్స్ వచ్చేసి ఇప్పుడు 130 రూపీస్ ఉందంట రేటు. ఒక మంత్స్ బ్యాక్ 2500 ఉందంట ఒక బాక్స్కి. మామూలుగా వేరే ట్రేలకు అయితే ఆ రేక్ వేయాల్సిన అవసరం లేదు, ఈ ఊకన డెలికేట్ ఉంటాయంట. చిన్నదంటారా? ఇంకా ముందరికి రెండు ట్రేలకు రావాలి ఫుల్. ఇంకా అది అది అట్లేయాలి ఇక ప్రతి రెండు ట్రేలకి. దానికి సింగిల్ డైరెక్ట్ వేసే రైటా.
గట్టి కొంచెం గట్టి కొంచెం హైక్ అనుకో. బోటింగ్ వచ్చేసి మనకి ఎలా అవుతుందంటే మనకి ఫస్ట్ వేలంపాటి వేసిన ట్రైల్ అన్నీ కూడా అక్కడ కొన్ని ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ప్యాక్ చేసేసి మనకి ఈ బ్లాక్ కలర్లో ఉన్న ట్రైల్ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ వెళ్ళి లోడ్ చేసుకోవాలి. మనకి మొత్తం లోడ్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఒక పాయింట్ ఉందన్నమాట. ఇక్కడ పోయి పాయింట్లో పెట్టినాం అనుకో మనకు అవి లాస్ట్ రెండు లైన్లు లోడ్ చేసేస్తారు. మన తర్వాత మనకి బెల్ట్లు అనేవి లాస్ట్లో వేసుకోవాలి. వెనకాల మనకి బాక్సులు అనేవి వెళ్ళకుండా అటు ఇటు కదలకుండా ఈ బెల్ట్లతో ఫుల్ టైట్ చేసేసి వేసుకున్న తర్వాత పైన మనకి తడకలు ఇస్తారనమాట. ఆ తడకలు అనేవి మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు వేసుకోవాలి. మనం తాడు కట్టేటప్పుడు కానీ మనం పట్ట మీద నిలబడి అటు ఇటు తిరుగుతాం కాబట్టి ఆ తడకలు అనేవి ఉన్నాయనుకో మనకి టమాటాలు అనేవి చితికిపోకుండా ఖరాబ్ కాకుండా ట్రైల్ ఇరిగిపోకుండా ఉంటాయి. ఇంకా వెనకాల కూడా మనకి ఈ బెల్ట్లు వేసేసి తర్వాత మొత్తం ఫుల్ పట్ట అంతా వేసేసి ప్యాక్ చేసేసి గట్టిగా తాడు కడతారు. బాక్సులు ఒక్కటి కూడా ఊగకుండా చాలా స్టాండర్డ్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా రెండు బెల్ట్లు అయితే వేసేయాలి. కిందికి ఒకటి పైకి ఒకటి వేసేసామనుకో మనకి ట్రైల్ అనేవి అటు ఇటు కదలకుండా ఉంటాయి. ప్రతి ఒక్కరు ఇట్లానే చేస్తారనమాట. బెల్ట్ అయితే కంపల్సరీ కట్టుకోవాలి, లేకపోతే మనకు వెనకాల అనేవి బాక్సులు ఊగుతాయి, ఊగిపోయి మొత్తం తాడంతా కూడా లూజ్ అయిపోయి ట్రైలు వెనకకు వచ్చే ఛాయిసెస్ ఉంటాయి. చాలా రిస్క్ ఉంటుంది ఈ టమాటా లోడ్ అయితే. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా రిస్క్ తెలియదు కదా. ఈ కింద పడ్డాయి అనుకో తలకాయలు కూడా పగిలిపోతాయి. స్టీల్ వేసుకోవాలి, తొందరగా ఏం లేదు ఉంటుంది. ఇంకా ట్రైల్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి, దానిపైన తడకలు అంట కొంచెం ఇబ్బంది. ఐరన్ బాడీ ఇంకా చాలా ఇబ్బంది. పట్ట అయితే మనకి కొంచెం గ్యాప్గా కడతారు ట్రైల్ కనిపించేలాగా సైడ్లకి, ఎందుకంటే గాలి అనేది వెళ్ళాలి టమాటాలు ఖరాబ్ కాకుండా. ముందే మన ఐరన్ బాడీ కాబట్టి మొత్తం అంతా కూడా ఉడుకుతూ ఉంటాయి, టమాటాలు తొందరగా ఖరాబ్ అయిపోతాయి. తొందరగా మనం వెళ్ళిపోవాలి. టైమింగ్ అనేది ఉంటుంది మనకి, ఎంత కిరాయి ఏంది ఎంత మిగులుతాయి ఇంకా మనకి డ్రైవర్ మామూలు ఎంత అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకి వెంటనే ప్రతిరోజు ఏం జరుగుతుంది అనేది, ఎంతవరకు లోడ్ అయింది అనేది ఇప్పటివరకు అయితే పెడుతున్నా. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ డేలో మనకి ఏం జరుగుతుంది అండ్ మనం ఎంతవరకు ట్రావెల్ చేస్తున్నాం, ఎంత తొందరలో వెళ్ళాలి అని చెప్పేసి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకి పట్ట అయితే మొత్తం వాళ్ళే కడతారు, కట్టిన తర్వాత లోడింగ్ మామూలు తీసుకుంటారు.